హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ జోష్న నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కాజు బిస్కెట్స్ ఇవి చాలా ఈజీగా చాలా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చేసి చూపిస్తాను మనం ఇవి చాలా సింపుల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసి పెడితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు దీనికోసము ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ వరకు మైదా వేసుకోవాలి ఇందులో మన మనము ఒక పావు స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ షుగర్ ఇంకా హాఫ్ స్పూన్ వాము వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త వేడయ్యాక ఇందులో ఒక టూ త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి కాస్త ఎక్కువ హీట్ అయ్యేంత వరకు మనము వేడి చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిని మనము పిండిలో వేసేసుకోవాలి ఈ నెయ్యి ఎందుకు వేస్తున్నామంటే మనకు కాజు బిస్కెట్స్ క్రిస్పీగా రావడం కోసము ఇది వేసుకోవాలి ఇలా స్లోగా మనము కలుపుకోవాలి ఇది కాస్త చల్లారాక మనము దీనిని చేతితోని ఇలా ముద్దలాగా వచ్చేంత వరకు మనము స్లోగా పిండిని కలుపుకుంటూ ఉండాలి మనము పిండిని ఎంత సాఫ్ట్గా చేసుకుంటే బిస్కెట్స్ అంతా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మనము మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి ఈ పిండిని మనము చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి చూడండి ఇలా వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇది కొంచెం సాఫ్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీనిని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత మనము ఒక చపాతి పీట తీసేసుకొని దాని మీద మనం చపాతీ చేసుకునేలాగా చేసుకోవాలి ఇది కాస్త మందం ఉండేలాగా మనము చేసుకోవాలి అప్పుడే పొంగుతాయి బిస్కెట్స్ చూడండి ఇలా అన్ని వైపులా ఇలా చేసేసుకోవాలి మనం చపాతి కంటే కాస్త మందం ఉండేలాగా దీనిని చేసేసుకోవాలి ఇప్పుడు మనం ఒక సిరప్ క్యాప్తో ఇలా కాజు బిస్కెట్స్ని కట్ చేస్తూ ఉండాలి ఈ క్యాప్తోనే మనకు కరెక్ట్ షేపు వస్తుంది చూడండి ఇలా కాజు షేప్ వచ్చేంత వరకు మనం ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఇలా చేసేసి పెట్టుకొని మనము దీన్ని ఎక్స్ట్రా పిండిని మళ్ళీ చపాతి పిండిలాగా చేసేసుకొని ఇలా చేసేసుకోవాలి ఇప్పుడు మనం పిండి మొత్తం ఇలా చేసుకున్నాక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఇందులో మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ మరీ ఎక్కువ హీట్ అవ్వద్దు మనం స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా వేసేసుకోవాలి ఈ బిస్కెట్స్ అవే పైకి వచ్చేంత వరకు మనము స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని టూ సైడ్స్ కలుపుకుంటూ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలి మనం ఈ బిస్కెట్స్ని స్లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము కాల్చుకొని ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం కారం యాడ్ చేసుకోవాలి వీటిని ఇలా మొత్తం కలిపేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చాలా టేస్టీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్